ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 122వ కీర్తన 7వ చరణము. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. మన చుట్టూ ఎన్ని కలవరాలు చోటు చేసుకున్నా, ఎన్ని భయాలు మనలను కలవరపరుస్తున్నా, ఎన్ని చీకట్లు మనలను ఇబ్బందులకు గురి చేస్తున్నా, ఒక్క మాటలో మనం వివరించుకుంటే మన చుట్టూ అన్ని ప్రతికూల పరిస్థితులే చేరి మనకు నెమ్మది లేకుండా చేస్తున్న ఆ భయంకరమైన పరిస్థితులలో ప్రభు మన పక్షమునందుండి మనకున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి మనలను విమోచించి మన చుట్టూ, మన కుటుంబము చుట్టూ, మనకు కలిగిన సమస్తము చుట్టూ యెహోవాయే కాపుదలగా ఉండి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి తన హస్త బలము చేత మనలకు నెమ్మదిని, క్షేమస్థితిని కలుగజేస్తారు. దేవుడు ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేర్చునట్లుగా మొదటిగా దేవుని వాక్యముతో మన హృదయాన్ని మనము నింపాలి. ఎందుకంటారా, ఆ వాక్యమే కదా మన బాధలలో మనకు నెమ్మదిని కలుగజేసి మనకు ఓదార్పును దయచేసి అసలు మనలను బ్రతికించేది ఆ క్రీస్తు వాక్యమే కదా. ఈ రోజున వ్యర్థమైన వాటిని, అనవసరమైన వాటిని, ఉపయోగము లేని వాటిని మన హృదయాలలో దాచుకుంటున్నాం. వాటి వల్ల అసలు మనకి ప్రయోజనం లేకపోగా మరింతగా మనం క్షీణించిపోతాం, మరింతగా మనం నష్టపోతాం, మరెక్కువ బాధలు మనం మీద వేసేసుకుంటాం. కానీ మన బాధలన్నిటిలో నుండి, మన వేదనలన్నిటిలో నుండి, మన దీనస్థితిలో నుండి మనలను విమోచించి అసలు మనకు నెమ్మదిని కలుగజేసేదే ఆ దేవుని వాక్యము. అట్టి దేవుని వాక్యాన్ని ఈ రోజున మన హృదయాలలో కలిగి ఉంటున్నామా? ఆ దేవుని వాక్యము చేత మనము నడుస్తున్నామా? దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించగలుగుతున్నామా? దేవుని వాక్యము మన హృదయాలలో దాచుకుంటామంటే దేవుని వాక్యము చేత మనము నడిపించబడటమే. మన స్వబుద్ధిపై మనము ఆధారపడకుండా, మన స్వనీతిపై మనము ఆధారపడకుండా, మనుషుల ఆలోచనల చెప్పున మనము ప్రవర్తించకుండా మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో ప్రభు మాటకు విధేయులమై ఆయన మనతో సెలవిచ్చినట్లుగా మనము జీవించటమే. ఆయన చెప్పినట్లుగా, ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుంటే ఎన్నో గొప్ప మేలులు మన జీవితాలలో పొందుకుంటాం. అలనాడు జాలరులు వారి జీవితాలలో రాత్రంతా ప్రయాసపడ్డా వారికి ఏమాత్రం ప్రయోజనం కలగలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి బోధలన్నిటినీ ఆలకించి ఆయన వారితో చెప్పినట్లుగా చేశారో అప్పుడు వారికి విస్తారమైన చేపలు దొరికాయి. విస్తారమైన చేపలు ఆశీర్వాదాలకు సాదృశ్యం కదా. ఈ రోజున ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించగలిగితే మన ప్రతికూల పరిస్థితులలో కూడా, మన బాధలలో కూడా ఆ దేవుని వాక్యమే మనకు గొప్ప ధైర్యమును ప్రసాదించి మన చుట్టూ నెమ్మదిని కలుగు చేస్తుంది. ఇక రెండవదిగా, దేవుడు పరిశుద్ధుడు. ఆయన బిడ్డలమైన మనము కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. పేరుకు మాత్రం దేవుని పిల్లలము అని పిలవబడుతున్నాం, కానీ మనలో పరిశుద్ధత ఉందా? మన తలంపులలో, మన చూపులలో, మన నోటి మాటలో, మన వినికిడిలో, మన చేతి కార్యములలో, మన కాళ్ళ నడకలలో, మన ప్రవర్తనలో, చివరికి మన మనుగడలో పరిశుద్ధత ఉందా? ఆయన మనలో కోరినది పరిశుద్ధతే కదా. మన కల్మషముల నుండి, మన దోషముల నుండి, మన పాపముల నుండి మనలను మనము శుద్ధి చేసుకున్నటయే కదా ప్రభు కోరుతున్నాడు. బలులను, నైవేద్యములను, హోమములను ఆయన ఆశించటలేదు.
ఆయన వలె మనము కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించుటయే దేవుని చిత్తము. మరి ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఒకవేళ మనం ఏదైనా దేవునికి ఇష్టం లేని పని జరిగించి ఉండవచ్చు, గత దినములలో గతించిన కాలంలో దేవునికి నచ్చని కార్యాలు ఏదైనా మనలో ఉండొచ్చు, అదేదైనా కావచ్చు, మన పాపం మనలను దేవునికి దూరం చేస్తుంది అన్న విషయాన్ని గమనించుకోండి. మన దోషములే దేవుడు మనకు దయచేసే మేలులు పొందకుండా ఆటంకపరుస్తున్నాయి అన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. రక్షింపనేరక ఎండునట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మన పాపములు మన దోషములు మనకు మన దేవునికి అడ్డుబండలుగా మిగిలిపోయాయి. ఈ అడ్డుబండలు ఎప్పుడైతే కోల్చబడతాయో దేవుని ఆశీర్వాదాన్ని మనము అనుభవించగలం. మరి ఈ రోజు నుంచే క్రీస్తేసు వారు మన కొరకు చిందించిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తములో మన పాపదోష అతిక్రమ క్రియలను ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధి చేయబడి పవిత్రపరచబడదామా? మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మాకు నెమ్మదిని దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.